హలో హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ టుడే వచ్చేసి ఏంటంటే హెయిర్ ప్యాక్ అనేది వేసుకుందాం అనుకున్నాను. సో ఎవరైనా ప్రీవియస్గా నేను వీడియో అనేది చేశాను హెయిర్ గురించి చాలా ప్యాక్స్, బట్ మళ్ళీ ఒకసారి చూపిద్దాం కదా అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా ఎవరైనా కానీ హెయిర్ ఫాల్తో బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు నేను చెప్పేది కనుక మీరు ట్రై చేస్తే కనుక హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. బికాజ్ మనం అనుకుంటూ ఉంటాం కదా మనకి హెయిర్ అనేది ఎక్కువగా గ్రోత్ లేకపోయినా పర్లేదు, బట్ ఉన్న హెయిర్ పాడవకుండా ఆ హెయిర్ వరకు హెల్దీగా ఉంటే బాగుండు అనే ఫీలింగ్ అయితే మనకుంటూ ఉంటుంది. సో ఏంటంటే ఉన్న హెయిర్ని మనం కాపాడుకుంటే అంతే చాలు, కొత్తగా హెయిర్ పెద్ద పెద్ద హెయిర్ అవ్వకపోయినా ఉన్నది బాగుండాలి. సో అది కూడా ఈ మధ్య తీసుకునే ఫుడ్ సరిగా లేక కానీ బయట పొల్యూషన్ వల్ల కానీ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. డ్యూ టు సమ్ హెల్త్ ఇష్యూస్ కూడా కొంతమందికి ఫీవర్ వస్తే హెయిర్ బాగా ఊడిపోతూ ఉంటుంది. అలానే ఏమన్నా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా వాటికి కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఊడిపోతూ ఉంటుందన్నమాట. సో దానికి ఏంటంటే నేను చెప్పేది ఇప్పుడు ఆల్రెడీ నేను నా ఛానల్లో పెట్టాను కానీ కొంతమంది చూశారు, బట్ రీసెంట్గా కొంతమంది సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకైతే తెలియదన్నమాట. అఫ్కోర్స్ నేను ఈ వీడియో చేసిన తర్వాత కూడా ప్రీవియస్ వీడియో కూడా నేను కామెంట్ సెక్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, బట్ ఒకసారి అసలు మీరు చూస్తారు కదా మళ్ళీ కొత్తగా నాకు కొంతమంది అయితే సబ్స్క్రైబ్ అయి ఉన్నారు వాళ్ళకి తెలియదు కదా హెయిర్ ప్యాక్స్ అంటే అవి చాలా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టిన హెయిర్ ప్యాక్ అన్నమాట అది. కొంతమంది చూస్తుండొచ్చు కొంతమంది చూడకపోయి ఉండొచ్చు, రీసెంట్ వీడియోస్ అంటే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయ్యి ఎట్ లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ చూడడం లేదనమాట. సో అందుకే ఒకసారి చూస్తే వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాను. సో ఇది వచ్చేసి ఆనియన్ జ్యూస్ అనమాట. యాక్చువల్లీ ఇది మనం ఇలా బ్లెండ్ చేసుకోవాలి. ఒక ఆనియన్ తీసుకుని ఒక పెద్ద సైజ్ ఆనియన్ అంటే మీ హెయిర్ బట్టి మీరు తీసుకోవచ్చు అనమాట చాలా. సో యాక్చువల్లీ ఏంటంటే నేను హెయిర్ ఫాల్కి చూపించేది ఆనియన్ జ్యూస్. మనం ఆనియన్ అనేది అయితే చిన్న సైజ్ మీడియం సైజ్ ఆనియన్ అంటే మన యొక్క హెయిర్ థిక్నెస్ బట్టి మనం తీసుకోవచ్చు అనమాట. అంటే హెయిర్ కొంతమందికి పల్చగా ఉంటూ ఉంటుంది కదా అటువంటి వాళ్ళు కూడా ఏంటంటే ఇది కనుక మీరు ఫాలో అయ్యి కనుక ట్రై చేస్తే మీకు హెయిర్ కంపల్సరీగా న్యూ హెయిర్ అనేది మీకు కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నేను చాలా వరకు హెయిర్ ప్యాక్స్ చెప్తాను కానీ బట్ నేను దేనికి కూడా 100% అష్యూరెన్స్ నేను ఎప్పుడు ఇవ్వలేదు. అంటే కంపల్సరీ మీకు హెయిర్ చాలా పెద్ద హెయిర్ వస్తుంది అని అయితే నేను చెప్పలేదండి. బికాజ్ వాళ్ళు ఓన్లీ హెయిర్ ప్యాక్స్ ట్రై చేస్తూ ఉండి డైట్ తీసుకోరనమాట. సో ఆ రెండింటి వల్ల ఏంటంటే మెయిన్గా ఫుడ్ ఇంపార్టెంట్ కాబట్టి బాడీకి. సో సరైన డైట్ తీసుకోపోయినప్పుడు మన హెయిర్ సరిగా ఉండదన్నమాట. సో కొంచెం మనం తీసుకోవాల్సిన ఆహారం తీసుకుంటూ ఈ మనం చిన్న రెమెడీస్ చేస్తే మనకి హెయిర్ అనేది కంపల్సరీ వస్తుంది. హెయిర్ ఎవరికైతే ఇప్పుడు పలచబడిపోయి చాలా వరకు ఊడిపోయి పల్చగా ఉంటుంది కదా అంటే వాళ్ళు ఇటువంటిది మీరు కనుక ట్రై చేయండి. ఆనియన్కి సంబంధించింది కంపల్సరీ మీకు హెయిర్ వస్తుంది. యాక్చువల్లీ ఇది వచ్చేసి ఆనియన్, మనం ఒక మీడియం సైజ్ ఆనియన్ అనేది తీసుకుని అది మనం హెయిర్ థిక్నెస్ బట్టి చూసుకోవాలన్నమాట. చాలా చిన్న ఆనియన్ సరిపోతుంది కొంచెం హెయిర్ పల్చగా ఉన్న వాళ్ళకైతే, లేదు కొంచెం థిక్నెస్ ఎక్కువగా ఉందనుకోండి హెయిర్ కనుక. సో అటువంటి వాళ్ళకి కొంచెం బిగ్ సైజ్ ఆనియన్ ఒకటి తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఇలాగా మిక్సర్ జార్లో వేసి దాన్ని పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్ ఇలా ఉంటుంది కదా. సో దీన్ని ఇప్పుడు మనం ఏంటంటే ఒక క్లాత్ ఏదన్నా పల్చటి క్లాత్ కానీ లేదంటే మన దగ్గర ఏదన్నా మనం ఏమంటారు అది వడకట్టేది ఉంటుంది కదా దాంతోనైనా కానీ దీన్ని మనం వేసి ఇలా వడకట్టుకోవచ్చు అనమాట. అప్పుడు మనకి దీనిలో ఉన్న జ్యూస్ అనేది వస్తుంది. బికాజ్ కావాలంటే ఇలానే పెట్టుకోవచ్చు కానీ హెయిర్కి కొంచెం చిక్కర్ బిక్కర్ అవుతూ ఉంటుంది అనమాట. సో అటువంటి ప్రాబ్లం లేకుండా దీన్ని మనం స్క్వీజ్ చేస్తే మనకి జ్యూస్ అనేది వస్తుంది కాబట్టి ఆ జ్యూస్ మనం స్కాల్ప్కి ఈజీగా అప్లై చేయడానికి బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఎందుకంటే ఆనియన్స్ ఎవరి ఇంట్లో అయినా ఉంటాయి, మనం వంటకి ఉపయోగిస్తూ ఉంటాం కంపల్సరీ డైలీ రిక్వైర్మెంట్ కదా ఆనియన్ అనేది. సో అందుకని చెప్పేసి కంపల్సరీ ఆనియన్స్ అనేవి ఎవరి హౌస్లోనే ఉంటాయి. సో ఇలా ఒక ఆనియన్ తీసుకుని ఇలా చేసుకుంటే చాలా పేస్ట్. ఇప్పుడు జ్యూస్ తీద్దాం దీన్ని. చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ఏంటంటే ఇటువంటి స్ట్రైనర్ తీసుకున్నాను అనమాట ఇలాంటిది. సో దీనిలోకి మనం నేను ఏదైతే బ్లెండ్ చేసుకున్నానో ఆనియన్ది తీసుకొని కింద ఒక బౌల్ పెట్టుకుని మనం దీన్ని కొంచెం ఈజీగా స్క్వీజ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట మనకి. నేను మీకు వీడియో కోసం కాబట్టి ఇలా పట్టుకొని చూపించాల్సి వస్తుంది.
కనిపిస్తుందా? సో చూడండి, ఆనియన్ జ్యూస్ అయితే ఇదే తీసిన ఆనియన్ జ్యూస్ చూపిస్తున్నాను మీకు, చూడండి. యాక్చువల్లీ మనం ఏ హెయిర్ ప్యాక్ వేసినా కానీ, ఈవెన్ ఆయిల్ పెట్టుకుంటున్నా కానీ చిక్ అనేది ఉండకూడదు అన్నమాట. సో ఇలా టూ పోర్షన్స్గా మనం డివైడ్ అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మనం హెయిర్ని టూ పోర్షన్స్గా అయితే ఇలా డివైడ్ చేసుకోవాలి. కూంబ్ అనేది చేసేసుకున్నాను. ఓకే, సో టూ పోర్షన్స్గా హెయిర్ని మనం కూంబ్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్ జ్యూస్కి కాటన్ ప్యాడ్ ఉంటుంది కదా, చిన్నగా మీరు కాటన్ కొంచెం తీసుకుని, ఓకే, కొద్దిగా కాటన్ తీసుకుని ఆనియన్ జ్యూస్ అన్నమాట, దీనిలో కొద్దిగా డిప్ చేసి ఓకే లైక్ దిస్ స్కాల్ప్కి వెళ్ళాలన్నమాట ఆనియన్ జ్యూస్. మనం అప్లై చేసేటప్పుడు ఇది పైపైన హెయిర్కి రాయడం కాదు, చూడండి జాగ్రత్తగా స్కాల్ప్కి దిగాలన్నమాట ఆనియన్ జ్యూస్ అనేది. అబ్బాయిలు కూడా ఎవరైతే హెయిర్ పల్చగా ఉందో, హెయిర్ గ్రోత్ ఉండాలి అని అనుకుంటారో, ఈ మధ్య చిన్న పిల్లలకు కూడా హెయిర్ అనేది చాలా వరకు ఊడిపోతుంది కదా చిన్న ఏజ్లోనే, జెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఉంది, పెద్దవాళ్ళైనా యూజ్ చేయొచ్చండి, ఏం కాదు. ఏ టైం ఏ ఏజ్లోనైనా హెయిర్ గ్రోత్ అనేది పూర్తిగా అయితే ఆగిపోదు అనమాట, హెయిర్ అనేది గ్రోత్ ఉంటుంది కంపల్సరీ. సో పెద్దవాళ్ళైనా సరే ఒక 20 మినిట్స్ అయితే మీరు ఇలాగ చక్కగా స్కాల్ప్ పెట్టేసుకుని, కాకపోతే మనం మొత్తం స్కాల్ప్ అంతా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత జస్ట్ గివ్ ఎ లిటిల్ మసాజ్ అనమాట, కొంచెం మసాజ్ అయితే ఇవ్వండి. జస్ట్ వీటితోటి ఫింగర్ టిప్స్తో చూపించాను కదా, ఈ విధంగా అయితే ఆనియన్ జ్యూస్ స్కాల్ప్ మొత్తం అప్లై చేసేసుకుని 20 మినిట్స్, ఇంకా మీకు కుదిరితే ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉంచుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, బట్ మినిమం అయితే 20 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎవరికైనా ఏదైనా పనులు ఉన్నా కానీ దాని వర్క్ ఉన్నా మీరు ఖాళీ ఉంటారు, సో ఎటువంటి వర్క్ చేసుకునే వాళ్ళైనా, సో సండే టైం అయితే కంపల్సరీ జస్ట్ ఒక 20 మినిట్స్ అయితే మీరు ఇలా ఆనియన్ జ్యూస్ అనేది అప్లై చేసుకుని హెయిర్కి అలా వదిలేసేయండి. ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత లైట్గా ఉండే మైల్డ్ షాంపూ ఉంటుంది కదా, గాఢత తక్కువ ఉండే షాంపూస్ ఉంటాయి, సో అటువంటి షాంపూతోటి, అంటే కెమికల్స్ ఎక్కువగా ఉండనేవి అనమాట, సో లైట్గా కొంచెం మైల్డ్ షాంపూస్ ఉంటాయి కదా, దాంతో కొంచెం హెడ్కి చక్కగా వాష్ చేసేయండి. సో ఇది కనుక మీరు వీక్లో 2 సార్లు కనుక ట్రై చేస్తే కంపల్సరీ మీకు హెయిర్ పల్చబడిపోయినా అని ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటారు. నేను చాలామందిని చూశాను హెయిర్ చాలా పల్చగా అయిపోయి చాలా వరకు బాధపడుతూ ఉంటారు, హెయిర్ చాలా తక్కువగా ఉంది అని, ఈవెన్ స్టూడెంట్స్ అయినా కానీ చాలా వరకు చిన్న ఏజ్ వాళ్ళకు కూడా హెయిర్ చాలా వరకు పల్చగా ఉంటూ ఉంటుంది. సో అటువంటి వాళ్ళు ఇది మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. ఎందుకంటే నేనేదో క్యాజువల్గా అయితే నేనేం చెప్పట్లేదు, నేనేదో ఊరికే చెప్పేసి మీతోటి ఏదో నేను అలా చెప్పట్లేదు, యాక్చువల్గా నేను ఇది చాలా వరకు ట్రై చేస్తాను అనమాట. నా హెయిర్ అనేది చాలా వరకు థిక్నెస్ పెరిగిందనమాట, అంటే చిక్కగా అయిందనమాట, చిక్కగా గ్రోత్ ఎక్కువ ఉంది అంటారు కదా, ఐ మీన్ కొంచెం హెయిర్ థిక్నెస్ పెరిగింది, అంటే ఈ స్కాల్ప్ మీద కొంచెం పల్చగా అనేది లేకుండా చక్కగా చిక్కగా పెరిగిందనమాట. హెయిర్ అనేది గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. నేను దేన్ని కూడా అంత 100% చెప్పను కానీ ఆనియన్ చూస్తే మాత్రం కంపల్సరీ పనిచేస్తుందండి. సో 100% ఇది ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది. మీరు ఏదైతే మనకి గ్రోత్ ఆగిపోయిందో మళ్ళీ గ్రోత్ అవుతూ ఉంటుందన్నమాట. సో చాలా బాగుంటుంది, మీ హెయిర్ చాలా అందంగా చక్క పొడవుగా కూడా గ్రోత్ అనేది ఉంటుంది. నేను ఫాస్ట్గా ఏదో చేసేసాను, ఒక 1 మంత్లో నా హెయిర్ ఎదగలేదు ఏంటి అని అనుకోకూడదండి, అట్లీస్ట్ 3 మంత్స్ మీరు కంటిన్యూషన్, అంటే మీకు రిజల్ట్స్ అనేవి 1 మంత్కే మీకు తెలిసిపోతుంది, యాక్చువల్గా మీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది అనమాట. సో ఇది మీరు ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటే మీ హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది, 3 మంత్స్కి మీకు హెయిర్ పొడవుగా కూడా కనబడుతుంది అనమాట. ఎందుకంటే నేను ట్రై చేశాను కదా, యాక్చువల్గా నాకు తెలుసు అనమాట, నేను ట్రై చేసినప్పుడు నా హెయిర్ చాలా బాగుందనమాట, పనిచేసింది. సో నేను ఎప్పుడు ఇదైతే యూస్ చేస్తూ ఉంటాను, నేను పక్కన మీకు ఫొటోస్ యాడ్ చేస్తాను,
నేను ఎప్పుడైతే ఆనియన్ జ్యూస్ అనేది ఉపయోగించారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హెయిర్ అనేది చాలా వరకు సన్నబడిపోయిందనమాట. సన్నబడిపోయినప్పుడు ఏవో సమ మనం వెళ్ళొచ్చు, మెడిసిన్స్ వేసుకోవచ్చు వాటికి వీటికి అన్నా కానీ, ఏదో మనం ఎంత కేర్ తీసుకున్నా ఏదో ఒక ప్రాబ్లం వల్ల హెయిర్ అనేది ఊడిపోవడం అనేది ఎవరికైనా కామన్ థింగ్, హెయిర్ ఫాల్ అనేది. కానీ చాలా సన్నగా అయిపోయినప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అనుకున్న టైంలో నేను ఇది కంటిన్యూషన్ చేసేసరికి 1 మంత్కి హెయిర్ ఫాల్ ఆగిపోయింది. మళ్ళీ 3-4 మంత్స్కే ఆల్రెడీ కొంచెం గ్రోత్ ఉంటుంది కాబట్టి, సో ఇంకా ఫాస్ట్గా హెయిర్ అనేది కొంచెం థిక్నెస్గా హెయిర్ మళ్ళీ పొడవైందనమాట. నేను పక్కన మీకు పిక్స్ యాడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. దీనిలో మాత్రం ఎటువంటి ఫేక్ అయితే లేదండి, కంపల్సరీ మీకు హెయిర్ ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. బట్ ఏంటంటే నేను ఒకటే చెప్తాను, ఏది ఏ వీడియో చెప్పినా కానీ, అది హెల్త్కి సంబంధించి చెప్పినా ఏదైనా ఇలా బ్యూటీ టిప్స్ చెప్పినా ఏది చెప్పినా నేను ఒకటైతే చెప్తాను, ప్రాపర్గా డైట్ అయితే తీసుకోండి, వాటర్ ఎక్కువ తీసుకోండి, కోకోనట్ వాటర్ తాగండి, అలానే ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువగా తీసుకుంటూ ఉండో, ఆకుకూరలు ఇలాంటివి ఎక్కువగా తీసుకోండి. నాన్ వెజ్ తినే వాళ్ళకి ఫిష్ తీసుకోండి. సో హెయిర్ అనేది చాలా బాగుంటుంది.